ఒక రాజ్యంలో సత్యధర్మి అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఎంత బలం కలిగిన వాడు అంటే, అలాగే ఎంత బలం ఉన్న కలిగిన వాడో అంతటి శ్రద్ధ కలిగిన వాడు. ప్రజలకు బాధలు చూశాడంటే, తను కొన్నిసార్లు ఏదన్నా ప్రజలను పరీక్షించడానికి మామూలుగా సాధారణ వ్యక్తిగా వెళ్తాడు. సాధారణ వ్యక్తిగా వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరతలు ఉన్నాయేమో వెళ్ళి ఆ అవసరాన్ని తీర్చుకుని అలా చేస్తుండేవాడు. అలా చేస్తుండే ఒకనొక దిన ఏం జరిగిందంటే, తను సంతోషంగా ఉన్న రాజ్యపాలన బాగుందని చెప్పేసి మరి ఒక తన రాజ్యం ఉంటుంది కదా, తన రాజ్యం ఉన్న కుడివైపుకి వెళ్ళి ఒక వనంలోకి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక సాధువును కలుసుకున్నాడు. ఆ సాధువును కలిస్తే ఆ సాధువు ఆ రాజుతో ఏమన్నాడు అంటే, ఫస్ట్ రాజు ప్రశ్నించాడు సాధువును, ఇక్కడ ఇన్ని పండ్లు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఏది వీటిలో ఏది బాగుంటుంది చెప్పు సాధువు అంటే, ఆ సాధువు ఏమన్నాడంటే, ఓ వ్యక్తి, ఎందుకంటే రాజు సాధారణ వ్యక్తిగా పోయాడు గుర్తుంచుకోండి, ఓయా నేను చెప్పి నేనేమంటున్నాడంటే, ఇక్కడ నువ్వు వేప పూలను తీసుకొని తిన్నా కానీ అది ద్రాక్షగా మధురంగా ఉంటుందని చెప్తే అవునా అని చెప్పేసి అను ఆ మాట ప్రకారం పోయి తిన్నాడు. తెంచుకుందని అన్న ప్రకారమే నిజంగానే దాన్ని తుంచుకున్న తర్వాత ఈ ద్రాక్షగా లాగా టేస్ట్ అనుభవాన్ని పొందాడు ఆ రాజు. అయితే ఆ మాట విన్న తర్వాత ఇక రాజులో సంతోషం ఎక్కువైపోయింది, ఎందుకంటే రాజు ఇతనే కదా, ఇతని గురించే కదా పొగుడుతున్నది ఆ సాధువు కూడా అని చెప్పేసి మళ్ళీ ఇంకేనికి వెళ్ళాడు రాజ్యంలోకి. వెళ్ళిపోయి ఇంకా తనలో ఏం చేసుకుందంటే గర్వం చోటు చేసుకుంది, నేనే కదా బాగా చక్కగా పరిపాలిస్తున్నాను, నా గురించి సాధువు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, నా గురించి అది ఇది అని చెప్పి గర్వం పడి బానిసపోయి త్రాగుతూ ప్రజల్ని ఇంకా పట్టించుకోవడానికి ఒకప్పుడు ఎటువంటి ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా తయారైపోయాడు. పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి కష్టం ఎక్కువైపోయింది, కరువు ఎక్కువైపోతుంది రాజ్యంలో. ఈ రాజ్యం మాత్రం ఇన్ని పట్టడం, ఎందుకంటే ఇతని కడుపుండి ఆహారం ముందు అన్ని కావాల్సింది దొరుకుతున్నాయి కదా, కనుక ఏం పట్టట్లేదు కాబట్టి మరలా వెళ్ళాడు. మరలా అలాగే మరలా రెండోసారి పోయాడు. పోయినసారి పోయాడు కదా అదే వనంలోకి మళ్ళీ పోయాడు. ఈసారి పోయిన తర్వాత ఈసారి సాధువు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ దాన్ని తీసుకొని తిన్నా కానీ అది నీకు చేదుగానే ఉంటుంది అన్నాడు. పోయి తిన్న ప్రకారం అది చేదుగానే ఉంది. ఎందుకు అలా అంటే కనుక సాధువుని అడిగాడు మళ్ళీ వచ్చి, ఒకప్పుడు ఉన్న రాజు ఇప్పుడు మారిపోయాడు, తాగుడుకు బానిసైపోయాడు, కరువు ఎక్కువైంది, పనులు ప్రజలు పట్టించుకోవడం లేని చెప్పి వెంటనే తనలో మార్పు వచ్చింది. అప్పుడు వచ్చింది నేనే, ఇప్పుడు వచ్చింది నేనే, అదే సాధువు ఇదే సాధువు అని చెప్పేసి మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళి ఆ మత్తు బానిసత్వాన్ని తొలగించుకొని మంత్రులకు సలహాలు ఇచ్చి ప్రజలకు ఏం అవసరం అని చెప్పేసి చక్కగా వాటి అవసరాలు తీశాడు. దీన్ని ఏమంటారంటే పరివర్తన అంటారు. ఈ పరివర్తన అనేది మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. కనుక మనలో పరివర్తన రావడం వల్ల మనలో ఉన్న ఆ చెడుగా కలిగిన దాన్ని ఏం చేస్తాం, మంచిగా చేయగలుగుతాం. కనుక ఈ పరివర్తన అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.